హాయ్ అండి, హలో. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఓ పోలీస్ ఆఫీసర్ హంతకుని ఇంటరాగేట్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చెప్తా. క్రైమ్ జరిగిన స్పాట్లో హంతకుడు తప్పించుకుంటాడు, ఒక అనామకుడిని తీసుకొచ్చి ఇంటరాగేట్ చేస్తూ ఉంటాడు. ఇంటరాగేషన్ రూమ్, హంతకుడు చైర్లో కూర్చుంటాడు, పోలీస్ ఆఫీసర్ వచ్చి ఎదురుగా కూర్చుంటాడు. చూసి వాడి ముఖం వైపు చూసి తదేకంగా సీరియస్గా చూసి, పోలీసులు అంటే నీకు భయం లేదురా అనగానే వాడు ఒకటే ఎక్స్ప్రెషన్ అలా చూస్తూ ఉంటాడు. ఆ చూపు ఏంట్రా, సైకోవా నువ్వు, మనుషులు చంపేస్తావా నువ్వు, వాడు అలా చూసుకుంటాడు. సరే, విషయంకి వచ్చేద్దాం. హత్య ఎవరు చేశారు? అలా చూస్తూ, నేనే. ఎందుకు చేశారు? తెలీదు. తెలీదా? వాడి పేరేంటి? తెలీదు. పేరు తెలియకుండా చంపేశావా? చంపడానికి పేరు ఏంటి? అసలు నిజంగా వాడిని చంపావు? అది వాడినే అడగండి. చచ్చినని ఎలా అడిగేది? వాడు ఆత్మే వస్తాడుగా, అప్పుడు అడగండి. ఏంట్రా, నాతో గేమ్స్ ఆడుతున్నావా? లేదు, మాట్లాడుతున్నా. నన్ను విసిగించు, నిజం చెప్పలేదా? నిన్ను చంపేస్తారా, చంపేస్తారా? అది ఎలా తిరుగుతుంది? సారీ, నిన్ను నన్ను చంపలేదు. ఎందుకురా? మీకు చాలా రూల్స్ ఉన్నాయి. నాకు బిర్యానీ పెట్టండి. బిర్యానీ ఎందుకు పెట్టాలరా? నాకు ఆకలి వస్తుంది కనుక. ఏంట్రా, క్రైమ్ చేసి కూల్గా కామెడీ చేస్తావు నాతో? కామెడీ కాదు, హత్య చేసా. త్రివిక్రమ్ సినిమా పంచదళి నాకు చేస్తున్నావా? నిజం చెప్పడం నీ పెద్ద తర్డ్ డిగ్రీ చేస్తారా? సారీ, నాకు డిగ్రీ లేదు, ఇంటర్మీడియట్ ఫెయిల్. థర్డ్ డిగ్రీ అంటే నీకు అసలు డిగ్రీ కాదురా? వాడు అలా చూస్తూ ఉంటాడు. సారీ, మీరు నన్ను టార్చర్ పెట్టలేరు. ఎందుకురా? ఎందుకంటే మీ దగ్గర టార్చర్ పెట్టలేదు అంట. రే, టార్చర్ పెట్టడం అంటే టార్చర్ కాదురా, నిన్ను వింటించి. నిజం చెప్పరా? వాడు అలా చూసాను. నిజం చెప్తున్నా, ఈ హత్య నేను చేయలేదు. ఈలోగా ఒక వాయిస్ వస్తుంది, సార్ వాడు హంతకుడు కాదు సార్, వీడు సార్ హంతకుడు, వీడు హంతకుడు కాదా? అవును సార్, వాడు మెంటల్ పేషెంట్ సార్. మెంటల్ పేషెంటా? పొద్దున్న లేచి ఎవరు మొహం చూసినారా? ఓ, నా మొహం నేను అర్థంలో చూసుకున్నాను కదా, అందుకే ఈరోజు రాసి పొలాలు ఇలా ఏ చచ్చు. వాడికి బిర్యానీ పెట్టండి రా, వాడికి టార్చర్ పెట్టండి రా, నాకు టీ పెట్టండి రా. ఇక్కడ నాకు సెలవు, థ్యాంక్ యూ.